హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు రంగోలీ బ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఇంట్లో ప్లాంట్స్ పెట్టడానికి పాట్స్ కోసం వెళ్తున్నామండి. అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము తీసుకొద్దామనేసి, బట్ మా వారికి వీలు అవ్వట్లేదు. ఇంకా ఆయన వర్షం పడుతుంది కాబట్టి ఆయన ఇంట్లోనే ఉన్నారు. సో ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ మాకు దగ్గరలో పాట్స్ అవి కంపెనీ ఉందండి, అంటే హోల్సేల్ ప్రైస్కే మనకు దొరుకుతుంది అన్నమాట. అంటే కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది. అంటే నార్మల్గా మనం బయట పర్చేజ్ చేసిన దానికి, హోల్సేల్లో మనం పర్చేజ్ చేసిన దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా చాలా తక్కువ రేటుకి మనకు పాట్స్ అనేటివి వస్తాయన్నమాట. అందులో చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి, అంటే కలర్స్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది. ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు, మా సిస్టర్ వాళ్ళు, తమ్ముని వాళ్ళందరూ తీసుకొచ్చారు ఇదివరకే, బట్ మా వారు ఇంట్లో అవైలబుల్ నాకు లేక నేను వెళ్ళలేదన్నమాట. సో ఈరోజైతే మా వారు ఉన్నారు కాబట్టి ఇంకా మేమందరం వెళ్తున్నాము. నాకైతే చాలా ఇష్టం అండి, గార్డెనింగ్ చేయడం చాలా ఇష్టము. మనకి ఇంట్లో ప్లేస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి వీలవ్వదు అని అనుకుంటాము, బట్ ఉన్న ప్లేస్లో కూడా మనం ఎంతో కొంత ప్లాంట్స్ అనేటివి మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. ఇంట్లో గ్రీనరీ అనేది కనిపిస్తుంది అనుకోండి, మనకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. నాకైతే గార్డెనింగ్ చేయడం చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, బట్ కొంచెం వీలు కాక ఊరుకున్నామన్నమాట. సో ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి ఇంకా చెట్లు అనేటివి, అంటే ప్లాంట్స్ అనేటివి మనం పెడితే చాలా మంచిగా వస్తాయి కదా, ఆ ఉద్దేశంతో మేమైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. వైట్ కలరు, గ్రీన్ కలరు, ఆరెంజ్, బ్లూ, బ్లాక్, తర్వాత పింక్, ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ని ఇష్టపడతారు కాబట్టి చాలా కలర్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఆరెంజ్ కలర్ అయితే బాగా నచ్చిందండి. సైజెస్లో కూడా డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి. చిన్న ప్లాంట్ నుండి కొంచెం పెద్దగా పెట్టుకునే ప్లాంట్ వరకు కూడా మనకి అవైలబుల్ అయితే ఉంది. అంత అబ్బాయి తీసుకోండి, మీకు ఏమైతే తెలుసా, కొంచెం గుండె చిన్నదైపోతుంది, పక్క పెద్దదైపోతుంది అంటాను. మరి అట్లా పట్టేయా? పట్టి మనం మన రెండు మళ్ళీ మార్చలేవు కదా, నాలుగు సార్లు మార్చలేవు కదా నాన్న. కాదు నీకు ఇప్పుడు బలకాలా అవి పడతా అంటావా? బయట అంటే అవి పడతాయి, మన బాలకాలీలా పట్టేయాలి అంతేస్తున్నాం. మా బాల్కనీ కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట. నాకైతే ఎక్కువ పార్ట్స్ కొనాలని ఉంది, బట్ ప్లేస్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వదని కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాం మేము, మరీ ఎక్కువ తీసుకోలేదన్నమాట. ప్లేస్ ఎక్కువగా ఉన్నదనుకోండి మనం ఎన్ని ప్లాంట్స్ పెట్టినా కానీ చాలా బాగుంటుంది. అంటే బాల్కనీకి వెళ్ళగానే అంత గ్రీనరీగా కనిపిస్తుంది కదా, సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత రోజు, మందారము, మల్లెపూల చెట్టు, ఇలా ఫ్లవర్స్ చెట్లు కూడా పెట్టుకున్నామనుకోండి, అంటే ప్లాంట్స్ పెట్టుకున్నామనుకోండి ఇంట్లో, చాలా బాగుంటుంది. దేవుడికి కూడా మనము మన ఇంట్లో పూసిన ఫ్లవర్సే మనం దేవుడికి పెడితే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి కంటికి అయితే చూడగానే, గ్రీన్ కలర్ చూడగానే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా, నాకైతే అలానే అనిపిస్తుందండి. సో నా చెలువుల్లో మా ఇంట్లో చాలా ట్రీస్ ఉండేటివి, చాలా చెట్లు ఉండేటివి, పెద్ద చెట్లు ఉండేటివి. అంటే మా ఇంటి వెనుక బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద చెట్లు ఉండేటివి, అండ్ స్మాల్ ప్లాంట్స్, ఫ్లవర్వి అన్ని రకాలుగా మా నాన్నగారు పెట్టారనమాట. చాలా బాగుంటుండే. అప్పుడు మా ఇంట్లో 13 కొబ్బరి చెట్లు, తర్వాత రావి చెట్టు, అన్ని రకాల చెట్లు, నిమ్మ చెట్టు, జామ చెట్టు, మామిడి చెట్టు, కరివేపాకు చెట్టు, తర్వాత ఫ్లవర్స్ ప్లాంట్స్, ఇలా అన్నీ ఉండేటివండి మా ఇంట్లో. నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ఇప్పుడు అన్ని చెట్లు పెట్టుకోవడానికి, ప్లాంట్స్ పెట్టుకోవడానికి అయితే మనకైతే ప్లేస్ అనేది అవైలబుల్ అయితే ఉండదు కాబట్టి ఉన్న ప్లేస్లోనే ఎన్నో కొన్ని అయితే పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈ పాట్స్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇవి తీసుకున్న తర్వాత, ఇవి కొంచెం సెట్ అయిన తర్వాత ఇంకా కూడా మళ్ళీ కూడా తీసుకుంటాను, బట్ ఫస్ట్ అయితే కొన్ని తీసుకొని పెడదామనేసి అన్నారు మా వారు. నేను ఎక్కువే తీసుకుందాం అన్నాను, బట్ మా వారు అయితే ప్లేస్ అయితే అడ్జస్ట్మెంట్ అవ్వదు కదా, కొన్ని తీసుకొని పెట్టేద్దాము తర్వాత మళ్ళీ చూద్దాంలే అనేసి అన్నారు.
పార్ట్స్తో పాటు వాటి కింద ప్లేట్స్ కూడా తీసుకుంటూ ఉన్నామన్నమాట. ఎందుకంటే పాట్ కింద ప్లేట్ పెట్టామనుకోండి, వాటర్ పోసినప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఆ ప్లేట్లోకి వస్తుందన్నమాట. సో బాల్కనీలో నీట్గా ఉంటుంది, చూడ్డానికైనా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇంకా మేమైతే ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. మరీ బిగ్ సైజ్ కాదు, మరి స్మాల్ సైజ్ కాదండి, మీడియం సైజులో సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే ప్లేస్ అనేది అడ్జస్ట్మెంట్ లేకపోతే మరీ బిగ్ సైజ్ పార్ట్స్ తీసుకొని కూడా వేస్ట్ అవుతుంది కదా. అంటే మనకు తక్కువ ప్లేస్లో ఎక్కువ పార్ట్స్ పెట్టే విధంగా మనం సెలెక్ట్ చేసుకున్నామనుకోండి ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. అలా అని చెప్పేసి మేము కొంచెం మీడియం సైజువి తీసుకున్నాము, ఆరెంజ్ కలర్వే తీసుకున్నాము అన్నీ. ఇంకా కొన్ని స్మాల్ సైజు కూడా తీసుకుందాం అనుకున్నాము, బట్ మళ్ళీ ఒకసారి వద్దాంలే తర్వాత తీసుకుందాం అనేసి అన్నారు మా వారు. ప్రజెంట్ అయితే మేము ఒక సేమ్ సైజు తీసుకున్నాము, తర్వాత కొంచెం స్మాల్ సైజ్ తీసుకుంటాము. తర్వాత డోర్ దగ్గర, మెయిన్ డోర్ దగ్గర పెట్టడానికి ఇంకొంచెం పెద్ద సైజు తీసుకోవాలి, బిగ్ సైజు. అవి కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం అనేసి మేము ఆగామన్నమాట. మేము తీసుకున్న పార్ట్స్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ పడింది ఈచ్ వన్. తర్వాత ప్లేట్స్ వచ్చేసి 11 రూపీస్ పడిందనమాట. చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది. ఇంకా బయట పర్చేజ్ చేస్తే మాత్రం ఇంకొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంది. నేను ఇంకా బిగ్ సైజు అది కాస్ట్ అడగలేదు, ఎందుకంటే అప్పటికే వర్షం అనేది ఎక్కువైపోయిందనమాట. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాలి, లేట్ అవుతుందనేసి. ఆల్రెడీ మేము ఇంట్లో నుండే లేట్గా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడ పార్ట్స్ ఒక్కటే కాదండి, చైర్స్ కూడా ఉన్నాయి. చైర్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఉన్నాయన్నమాట. తర్వాత ఈ పాలకూర కానివ్వండి, లేకపోతే పుదీనా కొత్తిమీర అవి వేసుకోవడానికి కూడా స్క్వేర్ బాక్సుల లాగా చాలా పెద్ద బాక్సులు అయితే ఉన్నాయి. మేము కొంచెం స్మాల్ సైజ్ చూసాము, ఎందుకంటే కొత్తిమీర పాలకూర పుదీనా ఈ మూడు పెడదామని చెప్పేసి కొంచెం స్మాల్ సైజ్ చూసాము. స్మాల్ సైజు లేవండి, అన్నీ బిగ్ సైజే ఉన్నాయి. స్పేర్ బాక్సులు ఉన్నాయి, చాలా బిగ్ సైజు ఉన్నాయి. అవి బాల్కనీ పెద్దగా ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే టెరెస్ పైన పెట్టుకోవచ్చు. అంటే ఆకుకూరలు పండించుకోవడానికైతే చాలా బాగున్నాయి అవి. కాకపోతే మా ఇంట్లో అంత ప్లేస్ లేదు కాబట్టి ఇంకా మేము తీసుకోలేదన్నమాట. కొంచెం స్మాల్ సైజ్ అయితే చూసాం మేము, స్మాల్ సైజ్ అయితే మాకు దొరకలేదు అక్కడ. పెద్ద బాక్సులు ఉన్నాయి కాబట్టి ఇంకా మేము ఆ బాక్సులు అయితే తీసుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనేసి ఇంకా ఊరుకున్నామన్నమాట. తర్వాత హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయండి, ఇట్లా హ్యాంగింగ్ వేసుకునేటట్టు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి కూడా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అవి కూడా. కాకపోతే ఇంకా మేము అవి కూడా తీసుకోలేదు. చాలా స్మాల్ పాట్స్ ఉన్నాయి, అంటే ఒక మగ్ ఎంత సైజు ఉంటుందో అంత సైజు పాట్స్ కూడా ఉన్నాయి. చాలా బాగా అనిపించాయి అవి. చిన్న చిన్న ప్లాంట్స్ పడతాయి అందులో, చాలా చిన్న ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. కాకపోతే ప్లేస్ తక్కువ ఉండడం వల్ల మేము ఎక్కువ పర్చేస్ చేయలేకపోయామన్నమాట, కొన్ని లిమిటెడ్గానే తీసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే లైక్ మాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.